ఎంఆర్ఓ గారికి హౌసింగ్ డి గారికి ఎంపీడీఓ గారికి అలాగే ఆర్డబ్ల్యూసీడి గారికి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి మహిళా మతాలకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా మనకి 25వ తేదీ నుంచి సంక్రాంతి ప్రారంభమైపోయింది ప్రతి కుటుంబానికి ముందుగానే జగన్ మోహన్ రెడ్డి గారు సంక్రాంతి కానుకగా ఆడపడుచులకి ఇంటి పట్టాలు ఇవ్వటం నిజంగా ఆయన్ని మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సంవత్సరంలో మొదటిగా వచ్చే పండగ సంక్రాంతి ఆ పండక్కి కూతుర్లని అల్లుళ్ళని పిలుచుకొని వాళ్ళ తాహత్ తగ్గట్టుగా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి సంతోషంగా ఇంటికి పంపిస్తారు కానీ ఇంకా సంవత్సరం స్టార్ట్ కాకముందే జగన్ గారు మీ అందర్ని సొంత అక్క చెల్లెలుగా భావించి మీ అందరికీ కూడా సంక్రాంతి కానుకగా ముందే ఇల్లు పట్టాలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడే శ్రీకాళహస్తిలో మేమందరం కూడా జగన్ గారితో ప్రోగ్రామ్ చేసి వచ్చాము అక్కడ కూడా ప్రతి మహిళ స్టేజ్ మీదకి వచ్చి మైక్ ఇస్తే మాట్లాడుతుంది అర్ధాకలితో అద్దె ఇంట్లో ఉంటున్న మాకు గౌరవాన్ని కల్పిస్తూ సొంత ఇల్లుని కల్పించి భర్త దగ్గర పిల్లల దగ్గర అత్తమామల దగ్గర ఒక గౌరవాన్ని నిలిపే విధంగా మా పేరు మీద అది రిజిస్టర్ చేసిస్తామనటం ఎప్పటికీ మర్చిపోలేం జగన్ అన్న మా సొంత అన్నదమ్ములు గాని మా తండ్రి గాని ఇంత చేస్తాడో లేదో మాకు తెలియదు గాని నువ్వు మాకున్నావన్న ధైర్యం మాలో ఒక భరోసా నింపింది అని చెప్పి ప్రతి మహిళ కూడా ఆనంద బాష్పాలు రాల్చింది ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు ప్రతి పేద మహిళకి అమ్మఒడి ఇచ్చారు అర్హులైన వాళ్ళకి అలాగే వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు జగనన్న విద్యా దీవెన ఇచ్చారు జగనన్న వసతి దీవెన ఇచ్చారు అన్నిటికీ మించి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించి ఆ కాలనీలో రోడ్లు వాటరు కరెంటు కూడా మీరు వర్క్ చేసుకున్నప్పుడే అవి కూడా చేయమని డబ్బులు కూడా శాంక్షన్ చేశారు ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు మాత్రమే చాలా మంది పేదవాళ్ళకి దేశంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి అత్యధిక ఇల్లు ఇచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి రెండు అడుగులు వేస్తే కొడుకు నాలుగు అడుగులు ముందుకు వేసి తండ్రిని నుంచి తండ్రి ద్వారా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి వాటికి అన్ని వసతులు కూడా కల్పించడం అనేది చాలా పెద్ద విషయం దీనికి చాలా పెద్ద మనసు ఉండాలి ఎందుకంటే రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళని మనం చూసాం కానీ ఏ రాష్ట్రంలో అలాంటి వాళ్ళకి ఇలాంటి గొప్ప ఆలోచన రాలేదు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా వయసులో మనందరికన్నా చిన్నవాడైనా ఎంతో గొప్ప మనసుతో మన కష్టాన్ని అర్థం చేసుకున్నాడు పాదయాత్రలో మీ కష్టాలు విన్నాడు చూశాడు ఈరోజు వాటన్నిటిని దూరం చేసే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మహిళల పేరు మీద చేస్తున్నారు మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత గొప్పగా మహిళా సంక్షేమ కార్యక్రమాలు గాని ఇంత పెద్ద ఎత్తున 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పండుగలాగా జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అందరూ చాలా హ్యాపీగా మాకు సొంతిల్లు రాబోతుంది మా జగనన్న మాకు ఇస్తున్నారని చెప్పి ప్రతి మహిళ పార్టీలకు అతీతంగా చెప్తుంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మభూమి లాంటి దొంగ కమిటీలు పెట్టకుండా డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ ని సచివాలయ వ్యవస్థ ద్వారా ఐడెంటిఫై చేసి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా ఏ విధంగా ఇచ్చారో ప్రతి గ్రామం కూడా గమనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే ఒక పప్పు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు తినడానికి తప్ప దేనికి పనికిరాడు వాడు అంటాడు ఆ ఇల్లు బాత్రూమ్ అంత సైజు లేదు అంటాడు ఈరోజు 18 నెలల్లోనే ఒక పేదవాడు తన కుటుంబంతో ఉండడానికి అవసరమైన హాలు బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ తో ఇల్లు కట్టిస్తుంటే అది బాత్రూమ్ లాగా ఉంది అని చెప్పి ఏ విధంగా పేదవాళ్ళని ఎగతాళి చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అంటే గత 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టిస్తాను 5 సంవత్సరాలకి 25 లక్షల ఇల్లు కట్టిస్తానని మోసం చేసి ఎవరికి కట్టించకుండా బాత్రూమ్లు కట్టిస్తున్నామన్న పేరుతో దోచుకు తిన్నారు కాబట్టి ఈ రోజు లోకేష్ కి ఏది చూసినా కూడా బాత్రూమ్ చూసినట్టే అనిపిస్తున్నట్టుంది అలాగే రాష్ట్రంలో ఉన్న 30,75,000 మంది అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉంటే
ఒక్క అక్క మాత్రం చాలా బాధపడుతుంది, చాలా గించుకుంటుంది. ఆ అక్క ఎవరో తెలుసా? ఉమక్క. ఆ ఉమక్కకి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. ఇంకో ఆయన మనూరు, ఆయన సిపిఐ నారాయణ. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకే తలవంపులు తెస్తున్నాడు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలలో ఖాళీ స్థలం దొరికితే గుడిసెలు వేసి ఆడ ఇల్లు ఇవ్వమని డిమాండ్ చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ ధర్నాలు చేయకుండా, గొడవలు చేయకుండా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చూసిన అనుభవం ప్రకారం పేదవాళ్ళందరికీ కూడా ఇల్లిస్తుంటే ఆయన మాట్లాడుతున్న మాటలు కమ్యూనిస్టులు తల దించుకునేలాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కుక్కలు కట్టేసుకునే స్థలం అంతా లేదంట. కమ్యూనిస్టులు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఇన్ని లక్షల మందికి మహిళలకి పట్టాలు ఇచ్చారా నారాయణ గారు అని నేను అడుగుతున్నాను. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసు, కానీ ఈరోజు దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా అని కమ్యూనిస్ట్ జెండాను దించేసి చంద్రబాబు నాయుడు జెండా పట్టుకున్నట్టున్నాడు నారాయణ. ఈరోజు సొంత నియోజకవర్గం నగిరిలో ఏం చేశావు నువ్వు నారాయణ అని అడుగుతున్నాను. ఈరోజు నోరు ఉంది కదా అని ఏదైతే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. చిన్నవాడైనా దేశంలో ఏ ముఖ్యమంత్రి రాని గొప్ప ఆలోచనలు ఆయనకు వచ్చాయి. అమ్మఒడి గాని, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరా గాని, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు ఉన్న మహిళలు ఇబ్బంది పడుతుంటే చేయూత గాని, ఈరోజు పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా యూనిఫామ్స్ గాని, పౌష్టికాహారం గాని స్కూళ్ళు వచ్చి ఏ విధంగా రెన్యువేట్ చేసి అన్ని వసతులతో ఇస్తున్నారు, హాస్పిటల్స్ రెన్యువేట్ చేసి ఏ విధంగా వసతులతో ఇస్తున్నారు, ఇవన్నీ బీద వాళ్ళు వాడుకునేవి. వీటన్నిటికీ ఒక గౌరవాన్ని కల్పించి వారందరినీ కూడా సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒక అంబేద్కర్ గారికి, ఒక గాంధీ గారికి నిజమైన వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేస్తున్నారు. మీ పెద్దరికంలో మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు, ఎన్నో రాష్ట్రాలను గమనించుంటారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లాంటిది ఎవరైనా చేశారని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దాదాపుగా హైయెస్ట్ ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వు 14 సంవత్సరాలలో కనీసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారా, 30 లక్షల ఇళ్లు కట్టించారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. సో మీ మహిళలందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు తనకి మీడియా ఉందని ఏదంటే అది అబద్ధాలు మాట్లాడేసి ఇన్ని రోజులు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని మీరు ఇంటి కోసం, పునాది కోసం తీసే ఆ గొయ్యిలో ఇంకా 2 అడుగులు ఎక్కువ గొయ్యి తీసి ఈ తెలుగుదేశం పార్టీని పాతి పెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరికీ గౌరవాన్ని పెంచి ఈరోజు మహిళా సాధికారత దిశగా అన్ని రకాల చట్టాలు మన కోసం చేసి మన జీవితాలు, మన పసుపు కుంకాలు బాగుండాలని మద్యపానం నిషేధం వైపు కూడా అడుగులు వేస్తున్న జగనన్న ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలతో ఉండటమే కాకుండా ఇంకా 25-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ మీకు మీ పిల్లలకి కష్టాన్ని దూరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాల్సిందిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి అండ కూడా జగనన్నకి తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్!